భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయంటూ మరి గరికపాటి నరసింహారావు గారు లేదు నాకు తెలిసి అది చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు రామాయణంలో సార్ చాగంటి సారీ సార్ చాగంటి కోటేశ్వరరావు గారు అన్నమాట భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి అంటూ గరికపాటి వారు కూడా అన్నారేమో నాకు తెలియదు చాగంటి కోటేశ్వరరావు ఎందుకంటే ఆయన చెప్పిన ఏం చెప్పినా రామాయణంలో ముచ్చుటది నలుగురు నాలుగు ఏనుగులు మోస్తున్నాయంటూ అనడం జరిగింది ఈ కాలములో ఇంత భూమిని చుట్టూ తిరిగి స్కాన్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మరి ఏనుగులే మోస్తున్నాయనే భూమి ఈ భూమేనా ఇంకొక వేరే భూమి హాస్యాస్పదమైన విషయం చాగంటి కోటేశ్వరరావు గారు సామాన్యుడు కాదే మహామేధావి గరికపాటి నరసింహారావు గారు ఆయన అవధాని ఇక మేధాశక్తికి సంబంధించి మాత్రం వాళ్ళతో మనం అసలు ఏమాత్రం పోల్చుకోలేము మహానుభావులు మహామేధావులు పండితోత్తములు అయినా సరే గరికిపాటి వారు ఒకసారి నిమళ్ళు మీటింగ్ జరగదు ఆ మగనివల్లి కన్నీరే ఆడనివల్లి మింగితే దాంట్లో అది ఫలదీకరణమై గుడ్లు పిల్లలు వస్తాయి అని ఆయన చెప్తాడు అలాగే మరి చాగంటి వారు అంటారా నేను ఎప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలు వింటాను వారి ప్రసంగాల్లో నేర్చుకోవలసిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ ఎన్నో ఉన్నాయి నేను ఒక యశు ప్రభు సేవకునే ఉండి కూడా పద్నాలుగు వందల సంఘాలను కట్టిన నేను కూడా చెప్తున్నాను రక్షణ మార్గమును గురించి కాదు కానీ మోక్ష మార్గాన్ని గురించి కాదు కానీ లోక జ్ఞానము వారి దగ్గర ఎంతో మనం నేర్చుకునేవలసింది ఉంది అట్లాగే వీళ్ళందరూ కూడా భారతీయ పురాణ ఇతిహాసాల్లో నుంచి మన దైనందిన జీవితానికి అవసరమైన విలువైన పాఠాలు ఎన్నో వీళ్ళు చెబుతున్నారు అయితే అంతటి మహాజ్ఞానులు కూడా అశాస్త్రీయమైన నమ్మకాలను కూడా వాళ్ళు మక్కువగా వాటిని నమ్మడము ప్రచారం చేయడం చేస్తున్నారు కనుక దీంట్లోంచి మనం బయటపడాలి స్వామి అగ్నివేష్ అదే అంటారు మన సంస్కృతి గొప్పదే బాబు కానీ శాస్త్రీయ అభివృద్ధి సైంటిఫిక్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఈ అంధ విశ్వాసాలు మూఢ విశ్వాసాలను మనం వదులుకోవాలి అనేది స్వామి అగ్నివేశ్ గారు పలుమార్లు ఆయన ప్రచారం చేస్తున్నటువంటి ఒక మరి అభివృద్ధి కారకమైన భావాలు కాబట్టి ఆయన ప్రచారం చేసే భావాలు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నచ్చక ఆయన మీద కూడా దాడి చేశారు అది హాస్యాస్పదం కాకపోతే అంత పెద్ద ఆయన ఇప్పుడు చంద్రయాన నౌక చంద్రమండలంలో పోయి అక్కడ దిగిన తర్వాత అసలు ఇంతకుముందు అంతరిక్ష నౌకలు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ నుంచి భూమిని కూడా ఫోటోలు తీసి పంపిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ నుండి మనకు చంద్రుడు ఎలా కనపడతాడు అంతరిక్షంలోకి పోతే భూమి అలా అవును ఆ ఫోటోలు తీసాం ఏనుగ లేవు గాడిద లేవు భూమిని మోసేది శూన్యంలో ఉంది అయినా సరే రామాయణంలో ఇలా ఉందని ఆ పెద్ద ఆయన చెప్పడం అంటే మన దేశ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదో ఈ గురువులు ఈ ప్రవచనకర్తలు వీళ్ళు చెప్పే గుడ్డిగా నమ్మకుండా మనం నమ్మే దాంట్లో చాలా అశాస్త్రీయమైన సంగతులు ఉన్నాయి వాటిని మనం దిద్దుకొని స్వామి అగ్నివేశ మార్గంలోకి రావాలని భారతీయ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాలి అది చాలా మూడో క్లాస్ పిల్లడు కూడా ఒప్పుకోడు భూమిని ఏనుగులు పోయడం ఏంటండి నాన్ సెన్స్ ఓకే సార్ ఓకే